తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఆయన ఏం చేయాలనుకుంటున్నారు? రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ ఇది. ఆయనకు మంచి ఆఫర్ వచ్చిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన మాత్రం డైలమాలో ఉన్నారట. ఇంతకి ఏంటో ఆఫర్. వైద్య ఆరోగ్య శాఖలో అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొని మంత్రివర్గం నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించాల్సి వచ్చిన తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మదిలో ఏముంది? మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ లో మాట్లాడతానని రాజయ్య ప్రకటించారు. కానీ హఠాత్తుగా ఆ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేశారు. అప్పటికప్పుడు క్యాన్సిల్ చేశారంటే తెర వెనక ఏదో జరిగే ఉంటుందని అందరిలో అనుమానాలు వచ్చాయి. ప్రెస్ మీట్ పెట్టి ఆరోగ్య శాఖలో ఏం అవినీతి జరిగిందని ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామనుకున్నారట రాజయ్య. ఆ విధంగా తన నిరసన వ్యక్తం చేద్దామనుకున్నారట. కానీ రాజయ్య ప్రెస్ మీట్ విషయం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత ఒకరు రాజయ్య దగ్గరకు రాయబారం మోసుకెళ్లారట. ఆ తర్వాత ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయినట్లు మీడియా కబుర్ అందింది. కొద్దిసేపటికే కొంపల్లిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాజయ్య ప్రతిపక్షం అవటంతో అసలు ఏం జరిగి ఉంటుందని పార్టీ వర్గాల్లో ఒకటే చర్చ. సోమవారం ముఖ్యమంత్రిని కలిసిన రాజయ్య కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని తెలిపారు. కానీ 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి నిరసన తెలపాలనుకున్నారు. కానీ ఓ దూత ద్వారా రాయబారం వచ్చేసరికి నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇన్ని చూస్తుంటే రాజయ్య చాలా గందరగోళంలో ఉన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇన్నాళ్ళు డిప్యూటీ సీఎం హోదాలో తిరిగిన రాజయ్య పదవి పోయిందన్న బాధలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారని అనుకుంటున్నారంతా. ఇదిలా ఉంటే రాజయ్యకు టీడీపీ నుంచి మంచి ఆఫర్ వచ్చిందన్న కుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజీనామా చేస్తే వరంగల్ సీఎం సీటు ఖాళీ కాబోతోంది. రాజయ్య ముందుకొస్తే ఇక్కడ నుంచి ఆయన్ని పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించాలన్న ఆలోచనలో టీడీపీ ఉందని సమాచారం. వరంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలి అంటే రాజయ్యే సరైన అభ్యర్థి అని టీడీపీ పెద్దలు ఆలోచిస్తున్నారట. రాజయ్యను అవమానకర రీతిలో బర్త్రఫ్ చేశారని ఆ సానుభూతిని క్యాష్ చేసుకుని ఎంపీ సీటు దక్కించుకోవచ్చని అనుకుంటున్నారట. కానీ టీడీపీ ఆఫర్ పై రాజయ్య ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. రాజయ్యకు టీడీపీ నుంచి ఆఫర్ ఉందన్న సమాచారంతోనే సీఎం కేసీఆర్ స్వయంగా పిలిచి మాట్లాడారని సమాచారం. అంటే రాజయ్య పార్టీ నుంచి జారిపోకుండా అధినేత కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారన్న బాధను వినిపిస్తోంది. ఇంతకీ రాజయ్య మెత్తబడినట్లేనా? కేబినెట్ నుంచి తప్పించినందుకు పరిహారంగా మరేదైనా పదవి ఆయనకు దక్కుతుందా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.